Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Karnataka Falitalato, Nalapaiki, Kamalam, Epilo, Ika YCPne, Dikka, Dakshinadi Rashtralo, Paga Vayalane, Gata Konaluga, Edru Chustunna, BJPki, Karnataka Ennikala Falitalu, Pedda Shakichai, Uttaradi Rashtrala Tarahalo, Hindu Card, Mundipetina, Kannada Vasulu, BJPni, Tiraskarinchadam, Gatti, Champapettu, Danto, Dakshinana, Adhikarlo Unna Ekaika Rashtram Kuda, Kamalaniki Chejarindi, Ee Nepathyamlo, Ippudu Focus Mottam, Telugu Rashtralapai, BJP Adhinayakatvam Unchabothondi. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. హుజూరాబాద్ మునుగోడ ఎన్నికల ద్వారా తెలంగాణలో కాస్త పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితాలు ఆశాజనకంగా కనిపించడం లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. తొలుత జనసేనతో దోస్తీ చేయగా ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు జనసేనతో పొత్తుని కొనసాగించాలా లేదా వైసీపీతో స్నేహం చేయాలా అనే సందిగ్ధంలో బీజేపీ పడిపోయింది. ఒంటరిగా పోటీ చేసే సత్తా మాత్రం ఏపీలో ఆ పార్టీకి లేదనేది స్పష్టం. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లినా అది భవిష్యత్తులో పార్టీకి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ తర్వాత టీడీపీ తరహాలో సెకండ్ పార్టీగా రాష్ట్రంలో ఎదగాలనేది బీజేపీ దీర్ఘకాలిక ప్లాన్. ఈ క్రమంలో 2024 ఎన్నికలలో వైసీపీకి పరోక్షంగా సపోర్టు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పలు సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సీనియర్ నేతలతో సీఎం వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలు భేటీ అయ్యారు. దాంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా కేంద్రంతో మాత్రం వైసీపీ ఫ్రెండ్లీగానే ఉంది. మరోవైపు 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని దరిదాపుల్లో కూడా ప్రధాని మోడీ రానివ్వడం లేదు. చంద్రబాబు చాలాసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా మొండి చేయి ఎదురైంది. దానికి కారణం ఎన్నికలకు ముందు చంద్రబాబు మాట మార్చి బీజేపీకి వెన్నుపోటు పొడవడమే. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పుడు దక్షిణాది బీజేపీ నేతలు మళ్లీ నేలపైకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం క్రమంగా తగ్గుతోందని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం కంటే పార్టీ పుంజుకోవడంపైనే బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో కలిసి వెళ్లడం కంటే వైసీపీతో దోస్తీనే బీజేపీకి మేలు చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెబుతోంది. దాంతో బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.